పల్లెపాటల కార్యక్రమానికి స్వాగతం. చాలా పాటలు, చాలామంది కళాకారులు గొప్ప గొప్ప పాటలు గొప్ప గొప్ప స్టైల్లో పాడినటువంటి సందర్భం అయితే చూసినాం మనం. కాకపోతే ప్రతి వాళ్ళకు పాడాలనే ఒక జిజ్ఞాస ఉంటుంది, కోరిక ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సో ఎవరికి వాళ్ళే హీరోస్, ఇలాగే పాడాలి, ఆ టెంపోని అందుకోవాలని ఉండదు. ఆ లోపల వచ్చిన ఒక భావోద్రేగాన్ని ఒక పాట రూపంలో మార్చడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా కళాకారులే. సో అట్లాంటి కళాకారులని పాడిస్తూ అప్పుడప్పుడు మనకు నచ్చేటటువంటి పాటలు పాడించుకుంటూ మనకు నచ్చినటువంటి కళాకారులను పరిచయం చేసుకుంటూ కొత్త వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ వస్తున్నటువంటి ప్రోగ్రాం పల్లెపాటలు. సో ఇవాళ ఈ ప్రోగ్రాం సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం గుండెవెల్లి గ్రామానికి చెందినటువంటి రాజు అన్న మామూలు పాటలు ఒక అట్లా పాడి వదిలేసి ఇట్లా సైలెంట్గా కూర్చున్నాను మన దగ్గరికి వచ్చిండు. అన్న నమస్తే. రాజన్న నమస్తే. ఏంటన్నా రాజు సూపర్ పేరు, రాజు రాజు. అవును సార్. అన్న సిట్టింగ్లో కూడా పొజిషన్లో కూర్చున్నాను, చూసి రెడీ అన్నట్టున్నాడు అన్న. సో ఎప్పటి నుంచి అన్న పాటలు పాడడం? 2005 నుంచి పాడుతున్నాను అన్న పాటలు. 2005 నుంచి? 2005. సూపర్ అన్న, 15 సంవత్సరాలు కదా. ఎట్లా అన్న పాటలు ఎందుకు ఇష్టం? పాటలు స్కూల్లో అంబేద్కర్ పాటలు పాడేటాను అన్న ఫస్ట్ నేను. అట్లా అట్లా స్కూల్ జరిగిపోయిందా ఉంది, తర్వాత ఇక పాట మీద పిచ్చి బాగా అయిపోయింది. సో పాటతోనే ప్రయాణం ప్రారంభించింది? ప్రారంభిస్తా ఉన్నాను ఇప్పటి వరకు కూడా. అన్న లేచినా, పడుకున్నా, తిన్నా, ఊరిపోయినా, నడుస్తున్నా, పనిచేస్తున్న పాటే పాడతానన్న ప్రస్థానం. సో రాజన్న ఓ పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే. అల్లి బిల్లి అంగుర తోట నేను ఆడుకుంటావో ఏది పల్లె పాట. ఏందన్నా అసలు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టినది? ఓకే, పండ్ల పాట పోయింది, పండ్ల పాట పోయింది అన్న, సల్లంగా సిద్దిపేట చేరాలి, చక్కగా సిద్దిపేట చేరాలి. నిజంగా ఇట్లాంటి పాటలు పాడుకుంటూ మనం నిజంగా పోతుంటాం. చాలా రోజుల్లో మామూలుగా అంటే సైకిళ్ళు ఉన్న రోజుల్లో వెళ్ళి మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఈ పాట మనకు కనెక్ట్ అవుతుంది. వాస్తవంగా అప్పుడేంది పండ్ల పాట ఉండేది, ఆ పాట ఏమో పోతుంటే అటు ఇటు ఏమైనా చెట్లు, మామిడి చెట్లు, అవి తోటలు ఉండేవి కదా. వాస్తవంగా పాట పాడుకుంటూ పాట పాడుకుంటే వెళ్ళిపోతుంటే తెలియకపోయేది, మనం ఎంత దూరం ఉంది ఏం కదా అనేది తెలియకపోయేది, వెళ్ళిపోతూనే ఉంటుంటుంది. సరే ఆ వెళ్ళిపోయేది ఏందో కానీ పాట వింటుంటే ఉరికినట్టుంది, నడిచినట్టు లేదు కదా. నైస్ అన్న. ఏం చేస్తుంటావు అన్న రాజన్న? ఇప్పటివరకు అయితే పాట మీద ఉన్నా, పాట పాడుకుంటూనే ఉంటున్నా ఇప్పటివరకు అయితే. పాట మీదనే ఉన్నావు? ఓకే, సూపర్ అన్న. అంటే 2005 నుంచి పాట మీదే కూర్చున్నా? 2005 నుంచి పాటతో కొనసాగిస్తాను. కొనసాగిస్తూనే ఉన్నావు? ఎక్కడెక్కడ కొనసాగి, ఎక్కడెక్కడ పాడినా అన్న? పాట తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అన్న. కాకపోతే చాలా జాబ్లో జాబ్ రాలేదు. ఫస్ట్ లెటర్ ఇచ్చిన, సెకండ్ లెటర్ రాలేదు. పరిస్థితి ఓకే. ఫస్ట్ లెటర్ ఇచ్చిన రిటర్న్ రాలేదు, సెకండ్ లెటర్ రాలేదు, జాబింగ్ లెటర్ రాలేదు. ఓకే. సరే, ఏమనిపించింది రాకుంటే? రాకుంటే బాధ ఉంది. బాధ అంటే మామూలు బాధ కాలే, మామూలుగా బాధ కాలే. తెలంగాణ ఉద్యమంలో కాలు గజ్జ కట్టుకొని 15 సంవత్సరాలు కొట్లాడి కొట్లాడి కూడా రాని వాళ్ళు, పాట రాని వాళ్ళకి జాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయిపోయింది. అలా
ఇలా మేము ఇంత పాట పాడి ఇంత దుందాం చేసిన నాగన్న సీనియర్ కళాకారుడు ఉన్న భూపతి, ఆయన నాగన్న సీనియర్ కళాకారుడు, ఆయన కూడా జాబ్ రాలే. పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి కళాకారుల పరిస్థితులు అంత దారుణం అయిపోయినాయి అన్న. ఇప్పుడు మనకు బాధ వస్తుంది, బాగా బాధ వచ్చినప్పుడు కూడా పాట పాడతాం, ఆనందం వచ్చినా పాట పాడతాం, ఎక్కడ పాల్పోకుండా కూర్చున్నా కూడా పాటనే అందుకుంటాం. లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్లో కూర్చున్నా కూడా ఓ పాట పాడని అడుగుతారు కదా. కోపం వచ్చినప్పుడు అన్న పాట పాడినా? పాడవనే కానీ కాకపోతే ఇప్పుడు వాడే సందర్భం కదా. కాదన్న, రైట్. పోనీ ఏం పాట పాడతాం ఇప్పుడు? ఒకటి బాబమ్మల పాట పాడతాం. రైట్ అన్న. బామ్మారి ఇంటికి వస్తారన్నాడు, బామ్మారికి ఇంటికి అయితే బాబా అడుగుతున్నాడు, బామ్మారి దావతిస్తా తాగురాబాయ్ అని బాబా అడుగుతున్నాడు. రాక రాక వచ్చిండు నా బామ్మరిది, దావతిస్తానంటే వల్లడాయ నా బామ్మరిది, దావతిత్తనంటే వల్లడాయ నా బామ్మరిది. చెట్టు చెట్టు తిరిగి నేను కళ్ళు లొట్టి పట్టుకొస్తే, చెట్టు చెట్టు తిరిగి నేను కళ్ళు లొట్టి పట్టుకొస్తే, ఒక్క బుక్క నన్న లాగడాయ నా బామ్మరిది, ఒక్క దమ్మన్న గుంగడాయ నా బామ్మరిది, దమ్మన్న వట్టడాయ నా బామ్మరిది, ఒక్క బుక్క నన్న లాగడాయ నా బామ్మరిది. జైలు రాగ రాగ వచ్చిండు నా బామ్మరిది, దావతిత్తనంటే వల్లడాయ నా బామ్మరిది. ఆహా గల్లి గల్లి తిరిగి నేను కోడి పుంజును వట్టుకొస్తే, గల్లి గల్లి తిరిగి నేను కోడి పుంజును పట్టుకొస్తే, ఒక్క బొక్క నన్న దీనడాయ నా బామ్మరిది, దాని బొక్క నన్న గొరగడాయ నా బామ్మరిది. ఒక బొక్క నన్న దీనడాయ నా బామ్మరిది, దాని బొక్క నన్న గొరగడాయ నా బామ్మరిది. నిజంగా బావ బావమరుదల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎంత హోమ్లీగా ఉంటుందో. బావమరుది ఇంటికి వచ్చిండు, బావ ఏమనుకుంటాడు, బావమరుది వచ్చిండు ఏం చేద్దాం ఏం చేద్దామని చెడు చెడు తిరిగిండు, కళ్ళు తీసుకొచ్చిండు కానీ తాగాడు. వాస్తవంగా గౌరవమో లేదంటే అలవాటు లేకపోవడమో జరుగుతూనే ఉంటుంది. సరే ఇక ఎట్లాగో తీసుకొచ్చిండు, ప్రోటోకాల్ ప్రకారం పోయాలే, తాగుతలేడు. పోనీ నాన్ వెజ్ అనేది చికెన్ అనేది తీసుకొద్దాం, కోడి వేసి అలవాటుగా మనకు కళ్ళు తీసుకొచ్చినాక కోడికి వస్తే కూడా కోడి బొక్క తినడాయ్, ఒక బొక్కనని తినడాయ్, నైస్, బాగుంటుంది. ఒకవేళ తీలేదనుకో ఇంట్లో అక్కేమో భార్య ఏమంటుందో, తమ్మ తమ్ముడు సేమ్ లేకపోతే ఉంటుందేమో, ఏదో ఉల్లి. సరే ఇట్లా నిజంగా రిలేషన్స్ బిల్డ్ అయ్యేటివి, ఇక్కడనే రిలేషన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. నైస్, బాగుంది. మొత్తానికి కళ్ళు దాపిన ఫీలింగ్ వచ్చింది, కోడి తినే ఫీలింగ్ వచ్చింది, కోడి కూర తినే ఫీలింగ్ వచ్చింది. నైస్ అన్న. ఇప్పుడు అంటే ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తుంటావా? ప్రోగ్రామ్స్, జాతర ప్రోగ్రామ్స్, జాతర ప్రోగ్రామ్ చేసామన్నా. ప్రతి ప్రస్తుతానికి మధ్యలో ఖాళీ ఉన్నాం. మరి నువ్వు సారథిగా జాబ్ వస్తే ఇవన్నీ చేయకుంటుంటావు కదా? ఇవన్నీ చేయకుంటుంటున్నాయి. సరే, మనకు మనకి ఏదో ఒక దారి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, మన ప్రయాణం ఆగొద్దు. అది సూపర్, నైస్ అన్న. ఎంతవరకు చదువుకున్నావు అన్న? టెన్త్ అన్న. టెన్త్. పాటలు నువ్వే ప్రారంభించినవా, ఇంకంటే ముందు ఇంట్లో ఎవరైనా వాడుతుంటా? ఇంతకుముందు ఎవరు వాడు, నేనే ఫస్ట్ వాడటాను. నువ్వేవా? ఎట్లా అన్న, ఎట్లా సాధ్యమైంది అది? అయితే మా ఊర్లో ఒక పర్మిషన్ ఉంటాడన్న, మా బాబాయ్, ఆయన ద్వారా నేను బయటకు రావడం జరిగింది. ఇలా ఈ స్టేజ్ మీద మైక్ పట్టియాలని పాడగలుగుతున్నా అంటే, ఒక 10 మంది, 1 లక్ష మంది కనబడుతున్నా అంటే, చిన్నగుండె వాళ్ళు పరమేష్, మన ప్లేస్ మల్లేష్, రవి, నా తోటి కళాకారులు, నా కళాకారులు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇలా మనం ఇలా ఇదిదాకా వచ్చాం. ఓకే, ఎవరి పాటలు అంటే ఇష్టం బాగా? బాగా అంటే మాకు మా పరమేష్ పాటలు అంటే బాగా ఇష్టం. పరమేష్ పాటలు, ఓకే. పాట అన్ని రాసినాను. ఓకే. సీనియరు తీసుకుంటే కొంచెం వెనక్కి వెళ్తే కనుక, వెనక్కి పోతే అంటే మన మన గిద్దరామనాథ అన్న పాటలు బాగా ఇష్టం. బాగా ఇష్టం. పాట పాడతావా మరి? అన్ని అన్ని జర కొంచెం వేరే ఉంటాయి. వేరే ఉంటాయి. వేరే పాట పాడతానా? రూపాయి రూపాయి ఆడున్నావంటే సచ్చదాగా నీ తోడున్నానంది,
అంటే సచ్చేదాకా నీ తోడున్నానంది. ఉన్నోడి ఇళ్ళల్ల దీపమయ్యింది, లేనోడి ఇళ్ళల్ల శాపమయ్యింది. అయ్యో ఉన్నోడి ఇళ్ళల్ల దీపమయ్యింది, లేనోడి ఇళ్ళల్ల శాపమయ్యింది. అన్నదమ్ముల వీడ కొడుతుంది, ఆస్తి పాస్తిలన్నీ మంచి పెడుతుంది. అన్నదమ్ముల వీడ కొడుతుంది, ఆస్తి పాస్తిలన్నీ అమ్మిపిస్తుంది. రూపాయి రూపాయి ఆడున్నామంటే సచ్చేదాకా నీతోడున్నానంది. అయ్యో రూపాయి రూపాయి ఆడున్నామంటే సచ్చేదాకా నీతోడున్నానంది. ఉన్నోడి ఇళ్ళల్ల దీపమయ్యింది, లేనోడి ఇళ్ళల్ల శాపమయ్యింది. లేనోడి ఇళ్ళల్ల శాపమయ్యింది, లేనోడి ఇళ్ళల్ల శాపమయ్యింది, లేనోడి ఇళ్ళల్ల శాపమయ్యింది. ఓకే బాగుంది. ఈ పాట రాసినటువంటి ఎర్రవేల్ సీన్ అన్న రాసిన అన్న సిద్ధిపేట అనేది కూడా ఆయన రాసిన పాట. ఓకే పాటలు రికార్డింగ్ కూడా చేస్తుంటారు కదా? రికార్డింగ్ ఎట్లా అట్లాంటి పాటలు రికార్డింగ్లో కూడా పాడిందా? రికార్డింగ్లో పాటలు మన దేవుని గురించి అన్నారు. ఓకే భక్తి పాటలు కూడా వాడతారు. మొత్తానికి రూపాయి విలువ ఏందో చెప్పినావు, రూపాయి ఏం చేస్తుందో కూడా చెప్పినావు. ఓకే నైస్. రోజు మొత్తం ఇంకా పాటలు ఎందుకు ఉంటారా? ధ్యాస దాసం ఇప్పటివరకు అయితే. ఓకే పిల్లలు మీ పిల్లలు ఇంకా మ్యారేజ్ కాలేనా? మ్యారేజ్ కాలేదు అన్న. ఎందుకన్నా పాట ఏమో పోతావు ఇంకా అట్లనే చేసుకుంటాయి. పెళ్లి ధ్యాస వస్తలేదా రాజన్న? పెళ్లి ధ్యాస వస్తలేదా? ఎట్లా చేసుకోవాలండి? సమ్మర్లో అన్న పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని మళ్ళీ మంచి మంచి పాటలు పాడాలి. చెప్పన్నా ఇంకా ఏం విశేషాలు? ఇంకో పాట పాడన్నాను. పాడు. అల్లల్లా నేరడి జమేదారి కోయిలో, ఓ అల్లా నేరడి జమేదారి కోయిలో, అల్లల్లా నేరడి జమేదారి కోయిలో, ఓ అల్లా నేరడి జమేదారి కోయిలో. అదే కాకుండా అన్నా మనకు ఒక పాట, ఓ పిల్లమ్మ మాత నిన్ను నేను వదలనే, ఓ పిల్లమ్మ మాత మాట.
కంజుల కంటూ నేనే పోతున్న బిలో అన్న దరదరదడ అంటుంది పాట పాడుతుంటే. సరే కానీ చెప్పన్న రాజన్న ఎవరా మమత అంటే లవ్ చేసిన ఎవరన్నా? లవ్ ఏం లేదన్నా. అన్న నవీన్ అంటే ఉంది. మరి ఎందుకు చేసుకోలే పెళ్ళి? పెళ్లి చేసుకోలే. లవ్ చేసినావా? ఎట్లా లవ్ అనే కదా, కాకపోతే అట్లా వచ్చి నా పేరు పాట అంతే కదా. ఓకే, పాటను లవ్ చేసినావు అంతే కదా. సూపర్. నిజంగా ఇట్లా అంటే ఏంటంటే ప్రేమిస్తారు పాటని, అంతే అద్భుతంగా వాళ్ళ జీవితం అట్లా గడిచిపోతూ ఉంటుంది. వాళ్ళు వెనకకి తిరిగి చూసుకోరు, పాట పాడినామా, రేపేం పాడాలి, ఎక్కడేం పాడాలి, ఏం చేయాలి, ఇదే లోలి వాళ్ళది కదా. అట్లా సాగిపోతుందిగా. ఎక్కడెక్కడ తిరిగినావు అన్న? భాగవతం పాట ఒక్కటి, భాగవతం పాట అన్న మాట్లాడిసలేడు, పాట పాడతానే అంటాడు. రెడీ అన్న? రెడీయా? రెడీ. పేరుకు పెద్దదాన్ని పెద్ద దేవతనురా, పేరుకు పెద్దదాన్ని పేదదాన్ని పేద దేవతనురా, పేరుకు పేదదాన్ని ధరణి శ్రీరాంబువల్లి, ధరణి శ్రీరాంబువల్లి గురుమందు వెలిసిననురా, ధరణి శ్రీరాంబువల్లి పేదదాన్ని పేద దేవతనురా, పేరుకు పేదదాన్ని మేక పిల్లలున్నాయి, మేక పిల్లలున్నాయి పసుపు బండారు నాది, మేక పిల్లలున్నాయి ఓకే బాగుంది. అంటే భాగవతం, యక్షగానం ఇట్లాంటి నాటకాలు వేస్తుంటారు రూరల్లో. సో అట్లాంటి వాళ్ళు అట్లాంటి నాటకాలు చూస్తే ఇంకా కొంచెం కనెక్ట్ అవుతాయి. ఇట్లాంటివి కనెక్ట్ కావు, ఎక్కడో జాతరలోనో ఎక్కడో కుమరి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు వాడుతుంటారు అనుకో, అది వేరు విషయం. ఊర్లలో కూడా బాగా ఆడుతుంటారు కదా, అక్కడ తెలుస్తుంది ఈ పాటలు. కానీ అంత ఆషామాషి కాదు ఇట్లాంటివి అందుకోవాలంటే. ఇట్లా వాళ్ళు ఒక సపరేట్ స్కూల్ అంతే, వాళ్ళు అట్లా ప్రిపేర్ అయితేనే ఉంటారు పనులు చేసినా ఏం చేసినా. ఏమన్నా రాజన్న, ఆ ఊపు ఉండాలి కదా, ఆ ఊపు లేదు రాదు అది. సూపర్. అన్ని ఫాస్ట్ పాటలే పాడతావు ఎట్లా? లేట్ నీ నీ తానికి పాట వస్తే ఫాస్ట్ అవుతుందా? నాకు స్లో సాంగ్ నా వాయిస్కి సెట్ కావు. సెట్ కావు. ఓకే. ఏమైనా ట్రై చేసినావా స్లో సాంగ్స్? స్లో సాంగ్ ట్రై చేయడం మనతో కాలేదు, వర్కౌట్ కాలే. హే, ఎంత వేస్ట్ అనుకున్నావా? అంతా మన స్పీడే. లైస్ అన్న సూపర్. ఇప్పుడు కాస్త ఇంకా వెనక్కి వెళ్తే కనుక గద్దరు అట్లాంటి పెద్దవాళ్ళు పాడుతుంటారు, గూడంజయ్య గద్దరు, మన ఎవరు విమలక్క, ఎందరో పాటలు పాడుతూ ఉంటారు కదా. అట్లాంటి
వాళ్ళ పాటలు వింటుంటే ఏమనిపిస్తుంది అన్న? వాళ్ళ పాటలు చాలా అద్భుతమైన పాటలు, అన్నం తిన అన్నం తిన్నట్టు అనిపిస్తున్నాడు వాళ్ళ పాటలు ఏంటంటే కూడా. ఓకే, అట్లా కూడా మనం కావాలని ఇవ్వాలి ఇటు దాకా. ఎప్పుడైనా ట్రై చేసిన వాళ్ళ పాటలు? వాళ్ళ పాటలు అంటే ఎక్కువ ట్రై చేయాలన్నా. పోనీ వీళ్ళ పాట ఎట్టుంటుందో ఎప్పుడన్నా ఎప్పుడన్నా మాకేమైనా చూపిస్తావా? వాళ్ళ పాటల వాళ్ళ పాటలు ఎక్కువ మనకు టచింగ్ అంటే నీ నీ స్టైల్ నీదే. సరే ఇంకో ఇంకో పాట పాడండి. ఇంకో పాట రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాల ఎల్లమ్మకో ఎల్లమ్మ పండుగ చేస్తే పాటలు లేకుంటే ఎల్లమ్మ పండుగ కనిపించదో నాకు తెలిసి. ఏమన్నా ఆ పక్కలు కూడా పిలుచుకోపోతారో ఏమన్నా? వీళ్ళు ఇట్లా పండుగ లేకున్నా కూడా ఆ పక్కలు ఎల్లమ్మ పండుగ చేస్తే ఇట్లా పిలుచుకొని పాడిస్తానే. మైక్ అవసరం లేదుగా, మైక్ అవసరం లేదన్న, అవసరం లేదు, ఆయనే పెద్ద మైక్. సూపర్. ఇంక ఇప్పుడు ఏం పాట పాడుతున్నా? సారా సారమ్మ సారా నడుస్తుంటే సారా ఈ దేశమన్ని బాటలాయ సారా మీద ఒట్టేవో సార్.
అమ్మ మీద ఒట్టేమా సారా, ఇంటికి పోతే పెళ్ళం కొట్టే సారా. సారమ్మ సారా, ప్రాణమై తీవమ్మ సారా. నిన్ను దాగి వండుకుంటే సారా, కుక్కలచ్చి ఉచ్చబోసే సారా. సూపర్ ఉంది అన్న, సారా దాగిపించిన పని చేసిండు. పుసుకుని తాగరిట్లే మీరు, ఎందుకంటే ఆ టెంప్టేషన్ తీసుకొచ్చిండు. నిజంగా ఏందా అన్నది టెస్ట్ చేద్దామని కూడా పాట అంతా రిధంలో తీసుకొచ్చిండు కాబట్టి ఇప్పుడు ట్రై చేశారు ఇట్లా, ఎందుకంటే బాగుండదు అన్న పాట అయితే. అన్న నుంచి ఇలా జాగ్రత్తగా ఉండదు, ఇట్లా వాడితే కాదు. అదేందో చూద్దామని లెక్క ఉంది నువ్వు వాడుతుంటే. అన్న సూపర్ అన్న. అన్న ఎట్లా అంటే సారా ఇప్పుడు ట్రై చేశారు ఇట్లా అన్న పాట అట్లా తీసుకెళ్ళిండు, ఆల్మోస్ట్ తాగించిండు సారా. అది ఎట్లా అంటే కుక్క ఉచ్చవోసింది కూడా తెలియదట సారా తాగితే. నిజంగా అది ఏంది, దారులన్నీ ప్రపంచ దారులైనా నడుస్తుంటే ఏంది అది సారా తాగినాక మనం కిక్కెక్కేటప్పుడు మనం అసలు మన ఇంటికి వేరే వాళ్ళు పోతున్నాం అనేది మనకే తెలియకుండా ఉంటుంది. అన్న పాట పాటు ఆల్మోస్ట్ అదే ఫీలింగ్ అయితే కలిగింది. ఎప్పుడైనా ట్రై చేశారు ఇట్లా ఏంది ఇది కిక్కేందో చూద్దామని ఇట్లా అని ఇట్లాంటి పాటలు వాడొద్దు నన్ను, ఎందుకంటే అనవసరంగా మళ్ళీ తప్పుదారి పట్టించినట్టయితే. చూసి నాన్న ఏం తీసుకున్నా కూడా టెంప్టేషన్ అనేది అట్లా క్రియేట్ చేస్తుంది పాటల. బికాజ్ ఏంటంటే ఇక్కడ పాటని మనం లోపలికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా అది వస్తుంది, మనం చేయాల్సిన అవసరమే లేదు. పాటని ఎంత బిలీవ్ చేసి ఎంత ప్రేమిస్తే తప్ప ఆయన అట్లా అవుట్పుట్ ఇవ్వలేడు. వాస్తవంగా ఇట్లాంటి కళాకారులు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వాళ్ళని ఆదరించండి. ఏదైనా మా మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక హెల్ప్ ఒకవేళ మీ మీ వరకు వస్తే కనుక ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎట్లా అంటే అద్భుతంగా ఇట్లాంటి వాళ్ళు దొరకరు మనకు. సో మన పక్కనే ఉంటారు కానీ మనం గుర్తించాం అన్నట్టు వాల్యుబుల్ అన్నది. సో నైస్ అన్న రాజన్న, మంచి మంచి పాటలు పాడినావు. అప్పుడేం పోకు, అసలు ఇంకే చూద్దాం అసలు ఏం కథ ఏందో సారా తాగిపించినావు. ఇప్పుడు ఏం చెప్పిస్తావు మరి?
బావ మరిది పొగిడితేనే బావని పొగిడితేనే ఆ పొగి పొగిడినంత వేరే రకంగా ఉంటాయి వాస్తవం. ఎందుకనంటే పొగడడం నేర్చుకుంటే ఒక పెగ్గేసి బావ బావమరదలు మాట్లాడితే ఎట్లుంటుందో ఆ కిక్ అవుతుంది ఈ పాటల. నేను తప్పైతే అనలేదు, కరెక్టే అన్న. ఎందుకంటే ఇట్లాంటి బావలు ఉన్నారనుకోండి, ఆ బావమరదకి లక్కే కదా. సో అటువంటి కన్వర్జేషన్ తీసుకొచ్చినటువంటి పాట అద్భుతం, సూపర్ నైస్ అన్న రాజన్న. అసలు ఏం పాట పాడినా నువ్వు అంతా ఇట్లా ఏంది అసలు కథ రాసేమైంది? అదంతేనా? నేను చెప్పవా బామర్ పౌరుషం ఉంటుంది నాకు పాట మీద బాగా ప్రేమ. ఓకే, ఎట్లా మరి నీ పెళ్లి చేసుకుంటే బామర్లు ఉండాల్సిందేనా? నేను తక్కువ మరి కంపల్సరీ ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది. ఇంకా ఓకే నైస్. చలో చలో కమలమ్మ వయ్యారి, చలో కమలమ్మ వయ్యారి, చలో కమలమ్మ చలో పతి సేను కమలమ్మ, నేను పతి గలస కమలమ్మ, చల్ పతి సేను కమలమ్మ, నేను పతి గలస కమలమ్మ, చల్ నీ మునుము నా మునుము నేనే గలస కమలమ్మ, నైస్ పాట. ఎంత అద్భుతంగా ఉంటాయి పాట. చేను ఏదైనా పర్లేదు, వరి చేను కావచ్చు, కంది చేను కావచ్చు, కలుపు తీసేది కూడా కావచ్చు, ఏదైనా నీ వనము నా వనము ఆయన చేస్తారట. కానీ రావాలి, బాధపెట్టదు కదా అన్న. సరే, బాధ పెట్టొద్దా? ఆమెకు హెల్ప్ చేయాలనుకుంటాడా? ఆమె ఇష్టపడుతున్నా పక్కన పెడితే కనుక. సో ఆమె రావాలి అంతే. ఊళ్ళో ఎట్లుంటారు జనరల్గా పనికి పిలుస్తారు, గాయని పిలుసు, గీనని పిలుసు, గాయని వస్తే నేను వస్తా, లింకులు ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే ఒకరి పని ఒకరు షేర్ చేసుకుంటారు కాబట్టి. సో నైస్ కన్వర్జేషన్, అద్భుతమైనటువంటి పాట. ఇందులో ఒక రొమాంటిక్ అంశాలు కూడా చాలా బలంగా దాగున్నాయి. ఎందుకంటే శ్రామిక జీవన విధానంలో మనుషుల ఎమోషన్స్ ఎంత కరెక్ట్గా కనెక్ట్ అవుతాయన్నది ఈ పాట వింటే ఒకటి అర్థమవుతుంది. వాస్తవంగా రెండే క్యారెక్టర్లు, ఒకటి కమల, ఒకటి ఇంకొక అతను పిలవటం. సో రెండు క్యారెక్టర్లలో తన యొక్క ప్రేమను కావచ్చు, తన యొక్క మనసులో ఉన్నటువంటి అనురాగాన్ని కావచ్చు పంచడం కోసం ఆయన ఒక పాట రూపంలో సెరెల్టిక్గా పాడినటువంటి ఒక లిరిక్. సో అద్భుతం ఇట్లాంటి పాటలు అయితే వింటున్న ఆ దృశ్యం మన మనసులోంచి మన మెదడులోకి వస్తే కనుక ఉత్తేజం వేరే ఉంటుంది. సో ఇంకా ఆ రోజంతా హ్యాపీగా పనిచేస్తాడు. ఎందుకంటే ఇంకా ఆయన వస్తుంది, ఈయన పనిచేస్తాడు, ఈయన శ్రమ తెలియదు, ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నైస్ పాట అన్న. నీవు వాడితే అది మాకు కనబడుతుంది ఆడ.
పొలాల పనిచేసినట్టు. ఓకే ఇంకా వాస్తవంగా జానపదాలు ఫోక్ సాంగ్స్ ఎందుకంత అట్రాక్షన్గా ఇప్పటికీ ఈ ఆదరణ పొందుతున్నాయంటే ఇట్లాంటి పాటలు విన్నప్పుడు తొలి కిరణాలంట ఆమె సుగుణమ్మ కనిపిస్తే తొలి కిరణాలే. ఇంకా జీవితం ఆడ స్టార్ట్ అయింది, దానికి ఎండింగ్ ఏముంటుంది చెప్పు. ఆమె పచ్చ చీర కట్టుకున్నా ఇష్టమే, ఎర్ర చీర కట్టుకున్నా ఇష్టమే, ఆమె పాత చీర కట్టుకున్నా ఇష్టమే. సో అట్లాంటి పోయెటిక్ని అంత ఈస్థెటిక్ సెన్స్లో రాయడం అనేది మాత్రం ఒక అద్భుతం. ఆ రాయడం కూడా ఏముంటుంది, వాళ్ళకు వచ్చేస్తాయి పదాలు అంతే, అట్లా అంతే కదన్న, అట్లా వచ్చేస్తాయి. వాటిని అంతే తాదాప్యంగా పాడుతూ రంజింపజేస్తూ అద్భుతమైనటువంటి ఉర్రు తొలగించేటటువంటి మనసులకు మరొకసారి ఆ జ్ఞాపకాల దొంతరలను పరిచయం చేస్తూ ఇట్లాంటి కళాకారులు చాలా అరుదుగా ఉంటారు. సో మనం సమయం దొరికించినప్పుడే పాటించుకోవాలి ఇట్లాంటి పాటలు. సో అన్న అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా దొరికిండు. సో ఖచ్చితంగా రాజన్న పాటలు ఆదరిస్తారని మీకు అందరు రిక్వెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తున్నా. అన్నతో మరోసారి కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ పాటలు మీకు నచ్చుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజన్న.